గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచ్ల బాధలు వర్ణనాతీతమని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోని పంచాయతీలుగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని ఫైర్ అయ్యారు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు మాజీ సర్పంచ్లకు బకాయి పడ్డ పదిహేను వందల కోట్ల రూపాయల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్ల కుటుంబాలు రోడ్డున పడేదాకా ప్రభుత్వం స్పందించదా అని ప్రశ్నించారు పెండింగ్ బిల్లులు విడుదల చేసేంత వరకు మాజీ సర్పంచ్ల పోరాటం ఆగదని నరసింహారెడ్డి హెచ్చరించారు